2 డేస్ చెప్పండి, 3 డేస్ చెప్పండి, వారం రోజులు చెప్పండి, బియాండ్ అవి కుదరదు.
సో ఎది కూడా కాన్ఫరెన్సివ్ లైట్ కూడా ఎమ్మెల్యే తనకు మాట్లాడి వాళ్ళకు కూడా ఇండైరెక్ట్ గా చెప్పిస్తాం ఏజెన్సీకి బట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుష్ ఇట్ పర్సూ ఎక్కడ జరుగుతున్నాయి ఒకరి మీద ఎలా అనుసరిస్తుంది వేర్ ఎవర్ యువర్ ఇష్యూస్ వేర్ ఎవర్ గ్రౌండింగ్ ఇష్యూస్ ఏజెన్సీ ఇష్యూస్ చేయాలి పేమెంట్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటే రెగ్యులర్ గా మన రివ్యూలో మాట్లాడుకుంటాము అక్కడ స్టేట్ లో మాట్లాడుకుంటాము సో టుడే మీటింగ్ విల్ అండర్స్టాండ్ ద ఇష్యూస్ దాన్ని ఇష్యూస్ తయారు చేయండి విల్ హ్యావ్ ఎ టెలి కాన్ఫరెన్స్ విత్ ఆర్డియోస్ అండ్ ఆల్ కోర్ట్ కేసెస్ లో ఉంటే ఆల్టర్నేట్ ఏం చేయాలి లేకపోతే దీనివల్ల ప్రోగ్రెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి దాన్ని వేరు ఫైన్ సొల్యూషన్ అక్కడ రెస్పాండ్ అవుతున్నారు స్కోప్ టు రెస్పాండ్ అండ్ క్లారిఫై అది ఎక్కడ మీ డిపార్ట్మెంట్ లో మీ రివ్యూలో చేయగలరు అక్కడ జేసీ వహిస్తున్నారు లేకపోతే జేసీ ఉంటే లోపల నెక్స్ట్ మీటింగ్ మేము కూడా వస్తాము లేకపోతే ఏంటంటే ఫోన్ చేసి చెప్తాం యూ హ్యావ్ టు ఫ్యాక్టర్ ఇన్ ఎవ్రీథింగ్ సో అది సెకండ్ థింగ్ విల్ నాట్ గోయింగ్ టు వెయిట్ లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇష్యూస్ ట్రై టు ఫైండ్ ద సొల్యూషన్ ద టూ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ సెకండ్ ఇష్యూ ఏజెన్సీ ఇష్యూ ఏజెన్సీ ఇష్యూలో యూ హ్యావ్ టు బి ఆఫ్టర్ దాట్ మీరు డీ మీరు కాన్ఫిడెన్సీ ఇట్స్ లైక్ ఒక సేవెన్ జ్యూరిస్డిక్షన్ లో ఎమ్మెల్యే స్థాయిలో డి ఉన్నారు సో మండల స్థాయిలో ఏం చూసుకుంటుంటారు దాని డి మీరు ఎవరి పని చేస్తూ ఉండాలి ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ ఇది అవ్వకపోతే ప్రాబ్లం వస్తుంది సో ద టూ ఛాలెంజెస్ ఇందులో కూడా ఒకటి కంప్లీట్ చేయడం సెకండ్ గ్రౌండ్ చేయడం సో నా వీఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ గ్రౌండింగ్ అండ్ ఇందులో గ్రౌండింగ్ ఇంకా బీబీఆర్ టు స్లాబ్ లెవెల్ ఇందులో పర్సంటేజ్ చూపిస్తున్నారు హైయెస్ట్ టెండెన్సీ దట్ ఇస్ ఇండికేటర్ ఈ స్టేట్ లో అలా చూస్తారు నంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఇంకా గ్రౌండ్ కాలేదు మాక్సిమం పెండింగ్ ఏ జిల్లాలో ఉంటే చెప్తున్నారు సో అందులో లాస్ట్ టైం మేము బోర్డర్ లో వచ్చాము ఈసారి మీరు రిక్వెస్ట్ పడారు కొన్ని గ్రౌండ్ అయినాయి కాబట్టి ఇంప్రూవ్ చేయగలము బట్ ఇంకా గ్రౌండింగ్ చేయాల్సిన చాలా ఉంది ఏజెన్సీ పని చేయడం లేదు ల్యాండ్ లిటిగేషన్ లో ఉన్నాయి ఆర్ లోకల్ పంచాయత్ అండ్ ఏజెన్సీ మొదలు గొడవ కారణం వల్ల లొకేషన్ ఇటువంటి లొకేషన్ వల్ల ఒకటి రెండు శాంక్షన్ వల్ల సో ఇది కూడా పరిష్కారం చేయడానికి టైం వచ్చింది అది కూడా త్వరలోనే చేయకపోతే 150 days లో వీఆర్ గోయింగ్ టు ఫేస్ రియల్ క్రైసిస్ ఐఎమ్ టెలింగ్ యూ ఐ అప్రిహెండ్ దట్ కాబట్టి ఈరోజు కాన్ఫరెన్సింగ్ ప్లాన్ చేసుకున్నాము బట్ ఎనీవే ఐ హావ్ డెఫర్డ్ దట్ మీటింగ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ఎమ్మెల్యే సో వి విల్ టేక్ ఇట్ అగైన్ ఇన్ అ వీక్ టైం ఏదో సచివాలయం పూర్తి చేయబోతున్నారు ఏ డేట్కి ఇది పూర్తి అవుతుంది క్లినిక్ హెల్త్ క్లినిక్ పూర్తి అవుతుంది ఏఎంసీ ఉంటే ఏ డేట్కి అవుతుంది డిజిటల్ లైబ్రరీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఏ డేట్కి ఐ వాంట్ టు సీన్ ఆల్ 1058 అరవాల్లో ఒకవాళ్ళే సచివాలయాలు లేకపోతే ఏ రెస్పాన్సిబుల్ అక్కడ అసిస్టెంట్ నేను ఏం చేయను కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఏఈ మండల స్థాయి ఉన్న వారు ఉంటారు సో దిస్ విల్ గివ్ ఏఈ ఆల్సో అక్కడ ఎవరు ఇన్స్పెక్ట్ చేసినా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా ఎందుకంటే గ్రామ సచివాలయంలో అందరూ వెళ్తారు కదా చూస్తుంటే చిన్న చిన్న బిల్డింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా హ్యాపీగా పోతారు పీస్ఫుల్గా చేస్తే సో ఇట్ విల్ బీ నోటీస్ ఆఫ్ ఎవ్రీ వన్ దట్ ఈ గ్రామంలో శాంక్షన్ అయ్యింది ఈ మూడు బిల్డింగ్స్ ఈ టైంలో పూర్తి చేయబోతున్నా వన్ డే టూ డేస్ అన్న ఆడుకుంటారు కాబట్టి దట్ టైమ్ లో ఏ కాన్ఫరెన్సీలో విలేజ్ లో సచివాలయం ఇష్యూ ఉంది ల్యాండ్ ఇష్యూ ద సీరియస్ ఇష్యూ ఇస్ టు డిస్కస్ 1 basement లెవెల్ 24 స్లాబ్ లెవెల్ అండ్ బేస్మెంట్ లెవెల్ టు జిఆర్ స్లాబ్ లెవెల్ 25 ఈ ప్రోగ్రెస్ కి మన టైం ఏ పెట్టుకున్నాము అందులో పోతే
ఒకటేమో ఏంటి చూడండి బీజ్ చెప్తాం అట్లా మాట్లాడుతుంది రెండోది అపోజిషన్ పర్ఫెక్ట్ ఉన్నారు సార్ ఏ ప్రాబ్లం అంటే ఏ అపోజిషన్ ఉంటే ఏమవుతుంది వాట్ ఇస్ ద ప్రాబ్లం